పూర్తిగా ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని బాధ్యుల్ని ప్రభుత్వాన్ని బాధ్యత వహించాలని చెప్తూ కొన్ని సంఘాలు రోడ్డు మీదకి వచ్చేసినాయి. కానీ అలా చేస్తున్న వాళ్ళు ఆ సమాజంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు అక్కడ జరుగుతున్నప్పుడు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు అడ్డు వచ్చినా వారి వెంబడి ఇంకో 100 మంది వచ్చి ఆ హత్యాకాండని ఆపుండేవాళ్ళు, అతను గాయాలతో బయటపడి ఉండేవారని ఒక వాదన వినిపిస్తుంది. మీరేమంటారు? ముందుగా ప్రేక్షకులకి నమస్కారం అండి. ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సమాజం సమాజ హితం సమాజ రహితం అనుకుని ఉంటాయండి. సమాజ రహితమైన ఈ చర్యల్ని మనం ఖచ్చితంగా ఖండించాలి. తర్వాత నాకు తెలిసి మనుషులు మనుషులుగా చనిపోయారండి. చాలా రోజుల క్రితమే చనిపోయారు. ఎందుకంటే స్వార్థ ప్రయోజనాలతో స్వార్థం అనే ఒక ముసుగులో పక్కన ఏం జరిగినా నాకు సంబంధం లేదనుకునే ఈ దౌర్భాగ్య స్థితికి సమాజం ఫస్ట్ బాధ్యత వహించాలి. ఈ సమాజంలో ప్రజలకి అవగాహన కార్యక్రమాలు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా పెట్టినా సరే ప్రజల్లో చైతన్యం రానంతకాలం ఏమవుదు. స్పాండేనియస్గా రియాక్ట్ అవ్వడం సిచ్యువేషన్లు ఏవైతే ఉంటాయో ఇవి ప్రాణాలకి ప్రమాదం వచ్చే సిచ్యువేషన్స్కి డ్రైవ్ అవుతాయి. ముఖ్యంగా ఆ అమ్మాయి అక్కడ పడిన మానసిక సంఘర్షణకి ఏ ఒక్కళ్ళు ప్రతిస్పందించిపోయినా మనుషుల్లో ప్రతిస్పందించే గుణం లేదు అన్నది నిన్నటితో తేటతెల్లమైంది. ఎందుకంటే ఈ 75 సంవత్సరాలు ఈ స్వతంత్రంలో ఎంతో మహానుభావుల త్యాగాలతో ఏర్పడిన ఈ దేశంలో అంబేద్కర్ గారు కన్న కళ్ళు అందరూ మాట్లాడుకుంటూ ఉంటాం సమాజం, తర్వాత ఏంటంటే కులాలకి మతాలకి అతీతం అని చెప్పి వాళ్ళు ఆయన కళ్ళను సార్థకత్వం చేస్తూనే కదా ఒక హిందూ అయ్యుండి కూడా ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ ఒక సమాజంలో అతను కన్సర్న్ చూపించాడు. సమాజం పట్ల అతనికి ఉన్న కన్సర్న్, తర్వాత చిన్నప్పటి నుంచి అతనికి ఆ అమ్మాయి పట్ల ఉన్న దీనికి ఒక గౌరవం ఇచ్చాడు పెళ్లి చేసుకుని. అలాంటి గౌరవాన్ని నిలిపించుకోవడానికి సమాజంలో ఆయనకి 10 మంది ఆర్య సమాజంలో వెళ్ళి 4 రెళ్ళు అక్షంతలు వేసి పప్పు అన్నది రావడం కాదండి. ఇలాంటి కష్టం వచ్చినప్పుడు నిలబడడం అన్నది చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ ఎజెండాలతో ముడిపడిపోయి నేనెంతసేపు నా ఇంటికి వెళ్ళిపోయి నా పిల్లల పిల్లల్ని పరిరక్షించుకోవాలి, నేను ఇవాళ డబ్బులు సంపాదించాలి, నేను సావాలన్న తప్పనే తప్ప అసలు సమాజంలో ఈ విధంగా జరుగుతున్న వివక్షని ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నిర్మూలించకపోతే మాత్రం ఇలాంటి ఉపద్రవాలు ఉంటాయి. ఈ దుర్ఘటనలో ఫ్యామిలీకి వీళ్ళు ఉన్న ప్రమాదానికి 3 నెలల పాటు వైజాగ్ అలాంటి పరిసర ప్రాంతాల్లో వెళ్ళి తలదాచుకుని వచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళ ఫ్యామిలీకే దూరంగా బతుకుతున్నప్పుడు పోలీసు వాళ్ళ ఇద్దరు ఫ్యామిలీస్కి పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇంకెంతకన్నా ఇంకేం చేస్తారు ఇప్పుడు? అదే అనేది ఎందుకంటే పూర్తిగా ప్రభుత్వం మీద బాధ్యత పెట్టలేం. పోలీసు ఇన్వాల్వ్ అయ్యారు, కౌన్సిలింగ్ ఇచ్చారు, కానీ ఎక్కడి నుంచో వచ్చి ఒక ముప్పు ముంచుకొస్తుందనే సంకేతం కూడా వాళ్ళకు ఉన్నది, ఆ ఇండికేషన్ కూడా ఉంది. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు మనం కూడా ఇవాళ చచ్చిపోతామని చెప్పి రోజు శ్మశానాలు పడుకోం కదా. కానీ పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయి లోపుగా ఉన్న వాటికి మన పని మనం చేసుకునే కార్యక్రమం వెసెస్ ఇవాళ నిజంగా వాళ్ళకి ఉపద్రవం ఉన్నప్పుడు సమాజంలో వాళ్ళ మీద కొంచెం కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పే చేయాలి. తర్వాత వీళ్ళు బిలో పవర్టీలో ఉన్న మనుషులే కానీ వీళ్ళు అత్యంత ధనికులు కూడా కాదు కదా. అబ్బాయి వరుణ్ మోటార్స్లో దేంట్లో జాబ్ చేసుకుంటున్నాడు, ఇటువంటి తిరుగుతున్న మూమెంట్స్ని రెక్కీలు నిర్వర్తించారు, ఒక ఇద్దరు వచ్చి తాగి తందనాలు ఆడి రాడ్లు పెట్టి కొట్టి చంపేశారు. కానీ ఇక్కడ నేను అంటుంది ఏంటంటే వాళ్ళు ఆ విధమైన కార్యక్రమాలకి ఒసుగొలుగుతున్నప్పుడు ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఒక కర్ర పట్టుకున్నో రాడ్డు పట్టుకున్నో విపరీతంగా ప్రవర్తిస్తున్నప్పుడు మిగిలిన సమాజంలో మిగిలిన వాళ్ళకి ఆ బాధ్యత ఉండాలి కదా. ఎంతసేపు ప్రతిదానికి పోలీసు వాళ్ళు పోనీ జాతక 100 డైల్ చేసి పోలీసులు తీసుకొచ్చి చూడండి అతను విపరీతంగా ప్రవర్తిస్తుండే రాడ్లు పట్టుకుని తిరుగుతున్నాడు, ఇది ఏదో హానికరం తలబెడుతున్నాడు చూపించిపోతే అలాగే ఎంతసేపు బ్యాగ్లో పెట్టిన బాంబుల్ని ఇంట్లో నిర్వీర్యించడానికి పోలీసు వాళ్ళు వస్తారనుకుంటున్నారా? ఇలాంటి 1% కన్నా తక్కువ ఉంటుంది ఇలాంటివి. ఇలాంటి వాళ్ళని అడ్రస్ చేయడానికి పోలీస్ వ్యవస్థ ఉంటుంది. కానీ పోలీస్ వ్యవస్థ ప్రతి నిమిషం స్పందించాలంటే పెట్రోలింగ్ వెహికల్ వెళ్తుంది, వెళ్ళినప్పుడు వాడు ఎక్కడ గుణపై ఎక్కడ పడేసి కూర్చొని నిలబడ్డాడు అనుకోండి ఎలా ప్రతిస్పందిస్తుంది? ప్రతి ఒక్కరిని అనుమానించుకుని తిరగరు కదా. 3 లక్షల పైచీలకు ప్రజలకి ఒక కానిస్టేబుల్ ఉంటాడండి, ఇది వాళ్ళ రక్షణ వ్యవస్థ. వాళ్ళని ఎంతకని వాళ్ళని మాత్రం ఏం చేస్తారు చెప్పండి? ఇలా జరిగినప్పుడు పోలీస్ వ్యవస్థను ఏమి కాకుండా ఆపాదించడం చాలా సులువు. కానీ వాళ్ళు మాత్రం ఎంతకని కౌన్సిలింగ్ ఇచ్చారు, ఇద్దరు కుటుంబాన్ని కూర్చోబెట్టి బోధపరిచారు వాట్ ఈస్ వాట్ అన్నది. వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు, వేరే విధంగా బతుకుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో ఒక తమ్ముడికి ఒక బావకి ఆవేశం వస్తే ఇవాళ సమాజం అంతా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది కదా. ఇలాంటి పరిస్థితి వస్తున్నందుకు ముందే నియంత్రించుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉందా లేదా అంటే సమాజంలో ప్రతి ఒక్కరిని సహకరించాలి, ప్రతి ఒక్కరికి గౌరవించాలి అన్నది మాత్రం నేర్చుకోవాలి. లేదంటే మగజాతి తలదించుకోవాలి. ఇదైతే వాస్తవం. కృష్ణ కుమార్ గారు, సంఘటన మీద గవర్నర్ ఆల్రెడీ ఇందాక మాట్లాడారు, ఒక 24 అవర్స్ లోపల నివేదిక ఇవ్వాలి అని. ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ని బ్లేమ్ చేయటం, పోలీసుని బ్లేమ్ చేయటం అనేది ఆ స్థితి దాటిపోయి వచ్చేసాం. డేలైట్లో జరిగినప్పుడు సరే వాళ్ళే పిలిచారు, ఎందుకు నిందించకూడదు చెప్తానండి. నేను సమాజం బాధ్యత ఉన్నప్పుడు సమాజం దాటి జరిగింది ఏం కాదు, సమాజం చూస్తూ ఉంది. ఎక్కడో మారుమూలు జరిగితే మీరు అనేది ఒప్పుకుంటాం కరెక్టే. అక్కడ ప్రజలు నిష్క్రియాపరంగా చూడడం ఉన్నది చూసారా, దారుణమైన పరిస్థితి అది. దాన్ని ఎవ్వరు క్షమించే విషయం కాదు. కానీ వ్యక్తి సమాజంలో నుంచి విడిపోయి చాలా కాలం అయింది,
ఈ చాలా కాలం ఇప్పుడు ఒక మనిషి సమాజము రెండు పరస్పరం కలహించుకుంటూనో సంస్కరించుకుంటూనో మాట్లాడుకుంటూనో జీవనం ముందుకు సాగాలి. ఒక మనిషి తన బాధ్యత మర్చిపోయాడు, ఒక సమాజం ఇక్కడ బాధ్యత మర్చిపోయింది, ప్రభుత్వం అంతకంటే ముందే బాధ్యత మర్చిపోయింది. ఎట్లాగో చెప్తా నేను. మీరు కమ్మ కులానికి ఇన్ని మంత్రి పదవులు, రెడ్డి కులానికి ఇన్ని, బీసీలకి ఇన్ని, ఎస్సీలకి ఇన్ని, ఎస్టీలకి ఇన్ని అని మంత్రి పదవులు ఒక పోగుపోసి విడివిడి భాగాలు చేస్తున్నారు. ఈ కులానికి ఒక భవనం, ఆ కులానికి ఒక భవనం కట్టిస్తున్నారు. ఈ మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా ఒక మనిషికి కులం 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 అని ప్రభుత్వాలు గుర్తు చేస్తున్నప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నాయి? కుల ప్రాతిపదికన ఓట్లు వేయించుకుంటానికి గుర్తు చేస్తున్నాయి. మీ దురాఘాతం ఎంతవరకు వెళ్ళిందంటే బీసీ కులాల ఐక్యవేదిక కూడా ఇన్సిడెంట్ ఇవాళ ఇలా జరగడానికి మొన్న రెండు బీసీ కులాల మధ్య పెళ్లి జరిగితే భువనగిరిలో చంపుకున్నారు కదా. ఇదేమో మతాంతరం, అదేమో కులాంతరం. కులాంతరంలో కూడా చాలా పెద్ద తేడా ఏం లేదు కదా, బీసీబి బీసీడి. అందుకు నేను ఈ మాట చెప్పాల్సి వచ్చింది. మీరు ఈ ప్రభుత్వాలు కులరహిత మతరహిత వర్గరహిత సమాజంగా వెళ్తాము అని చెప్పి రాజ్యాంగం ప్రకారం మాట్లాడుకుని రాజ్యాంగం ప్రకారం చట్టాలు చేసుకుని ఆ ప్రకారంగా ఇవాళ సమాజం వెళ్ళట్లేదు. ఇమ్మీడియట్ రిలీఫ్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది? ఆ అమ్మాయికి ఇమ్మీడియట్ రిలీఫ్ అంటే ఆ అమ్మాయికి ఒక ధైర్యాన్ని స్థైర్యాన్ని కల్పించాలండి. రేపు మేము వెళ్తున్నాం వికారాబాద్, ఆ అమ్మాయిని చూసి సమాజంలో ప్రతి ఒక్కరికి బాధ్యత లేకుండా ఉండడానికి ప్రభుత్వం ఉంటుంది, ఇది ప్రజాప్రభుత్వమే, ఇవేమి రాజరిక వ్యవస్థలు కాదు కదా. ప్రజాప్రభుత్వాలు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, ప్రజలకి దాని మీద కన్సర్న్ లేనప్పుడు మీరేం చేస్తారు? సచిన్ తర్వాత సారికా వెళ్ళి అడుక్కోవాలి. వాళ్ళకి ఇప్పుడు బతికుంటుండగా మన సమాజంలో మనలాంటి వ్యక్తులు మనం ప్రతిస్పందించకుండా నమ్మక నీరెత్తినట్టు కూర్చున్నప్పుడు మనం తలదించుకోవాలి. ఫస్ట్ మనం ఎప్పుడైతే ప్రొయాక్టివ్ గా ఉంటామో అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యత కూడా డిస్ప్రపోర్షనేట్ గా ఉంటుంది. ప్రభుత్వం ఏం చేయాలి? ఓ పోలీస్ వ్యవస్థను ప్రేరేపించి కౌన్సిలింగ్ తీసుకెళ్లి చెప్పింది, రెండు కుటుంబాలు సమన్వయపరిచింది, తర్వాత వచ్చిన పత్రం ఎవడెవడకోడు తలకమాసిన వచ్చేసిన పనికి ఇవాళ ప్రభుత్వం ఏ విధంగా సమాజం చెప్తుంది? ఇంకెంతకన్నా ఇంకేం చేస్తుంది? కాదండి, కులాన్ని నిర్మూలించే విధంగా జరగదండి. కుల వ్యవస్థను భ్రష్టు ఇప్పుడు చెప్తున్నాను చూడండి, 70 సంవత్సరాల స్వతంత్రంలో 2014లో ఈ విధ్వంసకాలు ప్రశాంత్ కిషోర్ వచ్చి కులాలు మతకాల ప్రాతిపదికన నిర్వహిస్తున్నప్పుడు వాడు ఎందుకు నిలవరించలేపారు? ఎప్పుడైనా సరే వ్యవస్థలో ఒకది ఎప్పుడైనా సరే డిస్ప్రపోర్షనట్ గా జరుగుతుందని ఎక్కడికక్కడ నిర్మూలించలేనప్పుడు ఆ ఉపద్రవాన్ని భరించవలసి వస్తుంది. అవును, ఇప్పుడు నిన్నటిదాకా లేని పక్కన చూస్తే ముస్లిము, పక్కన చూస్తే ఈ కులం వాడు, ఆయన చూస్తే ఎస్సీ వాడు ఎస్టీ వాడు అని మాట్లాడుకునే దౌర్భాగ్య స్థితికి మనం లీడ్ అవుతాం. మనం చేస్తున్న తప్పుని ప్రభుత్వాన్ని ఆపాదిస్తే ఆ ప్రభుత్వానికి వెసులుబాటు ఎందుకు ఇస్తున్నాం? ఇప్పుడు నువ్వు ఇవ్వక మీరు చెప్తున్నట్టు ఆ బీసీ కార్పొరేషన్ పెడుతున్నారు, దేనికి పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు? ప్రశ్నించండి. మిగిలిన వాళ్ళందరూ ప్రొయాక్టివ్ గా ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఇప్పుడు అనగారిన వ్యవస్థను పైకి తేయడానికి రిజర్వేషన్స్ అన్నారు, ఓకే కన్సిడరేషన్ ఇవ్వండి ఒక లెవెల్కి. మిగిలిన వాళ్ళందరూ చైతన్యవంతులైన ఉన్నారు కదా ప్రపంచంలో ఉద్ధరించడానికి, మేధావులను చెప్పుకుని తిరుగుతుంటారు కదా, ఏం చేస్తున్నారు? ఇలాంటివి జరిగినప్పుడు రెండుసారి ఖండించి నిలబడి కోతులట్టుకుని ర్యాలీ చేయడం కాదు. సమాజంకి ప్రతి ఒక్కరికి మీకు ప్రతి పోలీస్ వ్యవస్థని ఇవాళ ఒకటే చెప్పమనండి సార్, నేను ఇవాళ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది, మైకులు పట్టుకుని అనౌన్స్మెంట్లు ఇవ్వనండి. ఏదైనా ఒక చర్య ప్రతిచర్య జరిగితే పూర్వకాలం కాంతారావు సినిమాలో చింతకాయ పచ్చలు కాదండి. ఇక్కడ మీకు ఇమీడియట్గా రిలీఫ్ ఏంటంటే 100కి డైల్ చేసి అక్కడ ఉన్న విషయాన్ని వివరిస్తూ యువర్ సో అండ్ సో అని అడ్రస్ చేసి దాని మీద ప్రతిస్పందించండి. ఫస్ట్ ప్రాణాలకు హాని జరుగుతున్నప్పుడు మీరు తిరగబడి ఫస్ట్ ప్రయత్నం చేసింది ఆ అమ్మాయి చేసింది. నేను అంటుంటే ఇది ప్రజలకి ఏంటంటే చూడండి, యాక్సిడెంట్ అయితే వాళ్ళు తీసుకెళ్ళి అంబులెన్స్లో జాయిన్ చేస్తే పోలీసు వాళ్ళు మా మీద కేసులు పెడతారు, ఇలాంటి పిట్టకథలు చెప్తుంటారు కదా, అవేది కావని చెప్పమనండి. కొన్ని బ్లూ క్రాస్ లాంటి వ్యవస్థలు కానీ ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు ప్రొయాక్టివ్గా వాళ్ళు పరిగెట్టుకుని వచ్చి చేస్తున్నట్టు వాళ్ళకి మీరు కూడా సమాజం మీద నీకున్న బాధ్యత ఏంటంటే ఇవాళ ఒక సమాజంలో ఒక సభ్యుడిగా ఉన్నప్పుడు సంఘీభావం ప్రకటించడం కాదు, సంఘీభావంతో కూడా ప్రొయాక్టివ్గా ఉన్నప్పుడు ఒక ప్రాణానికి ముప్పు వస్తున్నప్పుడు ఎదుర్కొనే నేపథ్యం ఆ టైంలో నువ్వు యూ విల్ బికమ్ అన్ ఇండివిజువల్ పోలీస్. అవునండి, అలాంటి పరిస్థితి చేసే పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వాలు ఉన్నాయా? ఎందుకు లేవు? ప్రభుత్వం మీరు నేను ఎన్నుకుందే కదా, ప్రభుత్వం వేరే ఆకాశం నుంచి ఊడిపడలే కదా, వాళ్ళకి మీరు సూపర్ డిగ్రీ చేస్తున్నారు. కాపాడుకోవాలి, వాడు కాన్వాయ్ వెళ్తుంటే వాడు మీరు ఎదుర్కోలేకపోతున్నారు, మీరు భయపడి పక్కన దాక్కుంటే వాడు రెచ్చిపోతున్నాడు. కాన్వాయ్ దేనికి? నేను నువ్వు టూ వీలర్ మీద వెళ్తున్నావు, కార్లు వెళ్ళు కాదట్లే, కానీ ఆయన కాన్వాయ్ ఇచ్చి మన చేతులు కట్టుకుని జహాపన నిలబడినప్పుడు ఇలాంటి దౌర్భాగ్యాలు వస్తాయి. పోలీస్ వ్యవస్థని 15 పోలీస్ స్టేషన్ల మినిమం పరిధిలో ఒక సీఎం కాన్వే వెళ్తున్నప్పుడు అడ్డుకోలేకపోతున్నావు, ఏం చేస్తున్నావు? మొత్తం మనల్ని నియంత్రిస్తున్నారు, ఆ గలబాలు ఏమైనా జరగవచ్చు. అలాంటి అప్పుడు ఎవరు మాట్లాడరే? నేను అంటుంది ఏంటంటే ఏ వ్యవస్థ నా పని చేయనివ్వకుండా ఇవాళ పికెటింగ్లకి వీటికి వాడుకుంటుంటే పోలీస్ వ్యవస్థ ఎంతగా చేస్తుంది?
ఒక మినిస్ట్రీకే కాన్వే ఎంతమంది వెళ్తారు వెనకాల చూడండి ఎస్కార్ట్ దేనికి మీరు అడిగేవన్నీ కావాలి అంటే ప్రభుత్వానికి అసలు సమాజంలో ఏం జరుగుతుంది ఈ జరుగుతున్న వాటికి ఎలా మనం ఎదుర్కోవాలి పోని జరిగిన తర్వాత సెక్షన్ ఇస్తారు దేనికి ఎదుర్కోవాలి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సమాజంలో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎన్నుకునే నేపథ్యం మీకు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడిన ఆయనైనా వచ్చు ఆయనైనా అవచ్చు ఇతనికి ఎన్నుకోబడిన వెంటనే సూపర్ టైటిల్ డిగ్రీలు ఇస్తున్నారు అనుకోండి ఏమవుతుంది ఇలాంటి వాటి మీద మీరు ఇక్కడ కూర్చొని చర్చించుకోవాల్సి వస్తుంది ఇది అక్కర్లే ఆయన కూడా సమాజంలో నీలాంటి ఈక్వల్ ప్రీమియం మెయింటైన్ చేయవలసిన వ్యక్తే ఇతనితో ఈ విధంగా చేయాలని నియంత్రించండి అవునండి ఇలాంటి పరిస్థితి రావడానికి ప్రభుత్వం వైపు నుంచి ఇనిషియేషన్ రావాల్సిందే ఎందుకంటే వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి ఇప్పుడు ఎందుకున్నాయి వ్యవస్థలు ఎందుకు ఉంచుతున్నారు వ్యవస్థలు మీరు ఉంచుతున్నారని మీరే భ్రమించుకుంటున్నారు నేనైతే ఉంచుకున్నాను అనుకోవట్లే వ్యవస్థను వాళ్ళ చేతిలో నియంత్రిస్తున్నారు అన్న దానికి సమాధానం ఎప్పుడు ఉండదు దాన్ని ప్రశ్నించుకుని కూర్చుంటారు అందరూ లేదు నియంత్రణ లేదు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పోలీసు వ్యవస్థను పని పని చేయనివ్వండి మీరు గొడవలు చేయండి వాళ్ళ పని చేయని ఒకటి నిరోధిస్తుంది ఎవరైనా వాళ్ళని ప్రశ్నించండి వాళ్ళే చెప్తారు ఓకే రైట్ ప్రసాద్ గారు.